తాండవ సమయంలో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ నిలబడిపోతుంది అది ఆయన యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కటాక్షించే సమయం వేరొకచో ఏం చెప్తారంటే భాగవతంలోనే దానికి సంబంధించి కించిత్ ప్రస్తావన ఉంటుంది పరమేశ్వరుడు అసుర సంధ్య వేళలో ఆకాశ మార్గంలో వెడుతూ తాండవానంతరం శ్రీశైల పర్వతం మీద కాలు మోపుతాడు అని అక్కడికి వచ్చి దిగుతాడైనా అని కాబట్టి శ్రీశైల క్షేత్రానికి ఎనలేని ప్రాధాన్యత ప్రత్యేకించి శంకర భగవత్పాదులకి ఆయన సాహిత్యాన్ని పరిశీలనం చేస్తే ఒక అలవాటు కనపడుతుంది ఆయన ఎప్పుడూ క్షేత్ర ప్రస్తావనలు చేయరు కేవలం స్తోత్రం చాలా గంభీరంగా ఉంటాయి ఒక స్తో ఒక క్షేత్రాన్ని తీసుకొచ్చి స్తోత్రం చేయడం కనపడదు కానీ శంకర భగవత్పాదులు ఒక్క శివానందలహరిలో మాత్రం సంధ్య అన్న మాట ఎక్కడొచ్చిందో అక్కడ యాభయో శ్లోకం ఎక్కడొచ్చిందో అక్కడకు వచ్చేసరికి ఆయన ఏ ఇతర శైవక్షేత్ర ప్రస్తావన చేయలేదు చేయకుండా ఆయన శ్రీశైలాన్ని ఎంచుకున్నారు శ్రీశైలాన్ని ప్రస్తావన చేస్తూ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం శ్రీగిరి మల్లికార్జున అన్నప్పుడు శ్రీగిరి శ్రీశైలం మల్లికార్జున మల్లికార్జున లింగం జ్యోతిర్లింగం అక్కడ అంటే స్పష్టంగా శ్రీశైలం గురించే చెప్పారు ఆయన అక్కడ ఎందుకు శ్రీశైలం గురించి ఆయన ఎత్తవలిసి వచ్చింది యాభయో శ్లోకంలో సంధ్య గురించి మాట్లాడుతూ అంటే దానికి ఒక దాని వెనుక ఒక రహస్యం ఒకటి దాగి ఉంది భారతదేశాన్ని ఆధ్యాత్మికతకి సంబంధించినంతవరకు దర్శనీయమైనటువంటి క్షేత్రములుగా సంపూర్ణ తీర్థయాత్ర అనబడేటటువంటిది తీరిపోవాలి అంటే రెండు క్షేత్రముల దర్శనాన్ని హద్దుగా చేస్తారు కాశీ రామేశ్వరం ఈ రామేశ్వరాలలో కూడా మళ్ళీ కాశీలో ఉన్నటువంటి గంగ తీసుకొచ్చి రామేశ్వర లింగానికి అభిషేకం రామేశ్వరంలో సముద్రంలో ఉన్న ఇసక తీసుకెళ్ళి గంగలో కలపడం ఈ రామేశ్వర క్షేత్రాల మధ్య ఎలా యాత్ర చెయ్యాలో అలా చేసినటువంటి వాడు సంపూర్ణ తీర్థయాత్ర చేసేసినట్లే కాబట్టి రామేశ్వరాన్ని దర్శనీయమైనటువంటి ప్రధాన క్షేత్రములుగా హద్దులుగా సీమగా స్వీకరించినప్పుడు యాత్రకి వీటి రెండిటి మధ్యలో ఉన్నది శ్రీశైలం అసలు తీర్థయాత్ర చెయ్యడం వెనక తల ఉద్దేశ్యం ఏమిటంటే చిత్త నైర్మల్యము కలుగుట కొరకు చిత్తము నిర్మలము కావాలి చిత్తము నిర్మలంగా తయారవ్వాలి అంటే క్షేత్రాలకి వెళ్ళాలి క్షేత్రాలకి వెళ్ళి కూడా ఉద్వేగపడిపోవడమే అలవాటుగా పెట్టుకున్నాడు అనుకోండి అంటే క్షేత్రాలకి వెళ్ళినా తాను ఎలా ఇంట్లో జీవిస్తాడో అలాగే అక్కడ కూడా జీవించాలనేటటువంటి వెంపర్లాట ఉందనుకోండి తొమ్మిది గంటలకి టిఫిన్ తినేయాలి పన్నెండు భోజనం చేసేయాలి రెండు పడుకోవాలి అక్కడ కూడా ఏసీ ఉండాలి అక్కడ కూడా సమస్త సౌకర్యాలు ఉండాలి అక్కడ కూడా విఐపి దర్శనమే చేయాలి అక్కడ కూడా తాను ఎప్పుడు క్యూలో నించోకూడదు తానిప్పుడు అంతమంది మధ్యలో కూర్చుని ఈశ్వరుణ్ణి సేవించకూడదు అన్నవాడు ఎన్నిసార్లు క్షేత్రాలకు వెళ్ళినా ఒకటి ఆ మాట నేను చెప్పట్లేదు వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునఃపున నిర్మలం నమనో యావత్ సర్వం నిరర్థకం అని చెప్పాడు నిర్మలం నమనో యావత్ మనసు నిర్మలము అవడానికి తీర్థయాత్ర ఉపయుక్తము కాకపోతే దాని వలన నీ మనసు ఏమీ శాంతిని పొందకపోతే చిత్తములకు ఉన్నటువంటి మాలిన్యము తొలగకపోతే చేసిన యాత్ర వలన ఫలితము ఉండదు కాబట్టి తీర్థయాత్ర అన్నది చిత్ చిత్తములకు ఉన్న మాలిన్యమును తొలగించడానికైతే మాలిన్యము తొలగిన చిత్తం ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయడం అంటే దా అది ఎందులోంచి వస్తుందో అందులోకి వెళ్ళాలి ధ్యానం అంటే పరమేశ్వరుల్లోంచి పైకొస్తుంది బుద్ధి చిత్తము అహంకారము అంతఃకరణ చతుష్టయం అంతా మళ్ళీ వెనక్కి అడుగులు వేసి ఈశ్వరుడి వైపుకి నిశ్శబ్దంగా విడిపోవడం కళ్ళు మూసుకొని ధ్యానం ఈ ధ్యానం బాగా ఎక్కడ కుదురుతుంది భారతదేశంలో అంటే భారతదేశం మొత్తం మీద గొప్ప ధ్యానం కుదిరేటటువంటి ప్రదేశం శ్రీశైల క్షేత్రమునంది ఈ మాట కూడా నేను చెప్పినది కాదు శంకర భగవత్పాదులే యోగరత్నావళి అని ఆయన తత్సంబంధమైన రహస్యాల గురించి మాట్లాడినప్పుడు ఒక చోట చెప్పారు ఆయన అన్నారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగకుహరేషు కథోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేషయంతి కర్ణేయతా విరచయంతి ఖగాశ్చ నీడాస్ అని అడిగారు అంటే శ్రీశైల శృంగకుహరేషు కథోపలప్స్యే అనేకమైన ఓషధులకు పుట్టినిల్లు శ్రీశైల క్షేత్రం అందుకే ఓషధులు కావలసిన వాళ్ళందరూ శ్రీశైల పర్వతం మీద వెతుకుతూ ఉంటారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే తమర్జునం మల్లిక పూర్వమేనం లింగాన్ని గురించి మాట్లాడ ఆయన అన్నారు శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే గాత్రం జదామతా పరివేషయంతి నేను శ్రీశైల పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళి కూర్చుని ధ్యానానికి కూర్చుంటే ఎంత గొప్పగా మనసు లయమైపోతుందో తెలుసా శ్రీశైలం ధ్యానమనకు అత్యంత యోగ్యమైనటువంటి ప్రదేశం అది లోపలికి ఎంత గొప్పగా పెడుతుందంటే కదలిక లేకుండా స్థానువై ఒక చెట్టు ఎలా ఉంటుందో అలా ఉండిపోతే ఇప్పుడు ఇతను కదలడు ఇతను కూడా ఒక ఎండిపోయిన చెట్టు లాంటి వాడు అని ముందు ఎవరు నమ్ముతారంటే పక్కనున్న తీగ నమ్ముతుంది ఈ తీగ గాత్రం యదా మమలతాహ పరివేషయంతి చెట్టుని తీగ అల్లుకున్నట్టు నన్ను వచ్చి తీగలు అల్లుకుంటాయి ఎప్పుడైతే తీగలల్లుకున్నాయో ఎప్పుడైతే పొదలు ఏర్పడ్డాయో పక్షులు నమ్ముతాయి ఓ వీడు కదిలేవాడు కాదు వీడియ కదలడం కాబట్టి అవి ఏం చేస్తాయంటే కర్ణేయదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అవి పుల్లలు తెచ్చి చెవుల్లో పెడతాయి చెవుల్లో పెట్టి గూళ్ళు కడతాయి కట్టి ఆ గూట్లో గడ్డి పెట్టి అవి పక్షులు అందులో కాపర ఉంటాయి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెడతాయి తెల్లవారగానే ఓహో చప్పుడు చేస్తాయి సాయంకాలం అవగానే ఓ అల్లరి చేస్తాయి ఇంత అల్లరి పక్షులు గూళ్ళు కట్టుకు చేసినా తీగలు ఒంటికి చుట్టుకున్న ఆయన మాత్రం ఇంద్రియములు బయటి విషయములు గ్రహించకుండా వెనక్కి విడిపోయి ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకోగలిగినంత ధ్యానస్థితి రావాలంటే అటువంటి సమాధి కలగాలంటే భరతఖండం మొత్తం మీద అంత ధ్యాన వైభవమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన ప్రా ప్రాంతము శ్రీశైలక్షేత్రం కాబట్టి శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే సంధ్యా అన్న మాటకు అర్థం ఇన్నాళ్ళు తిరుగుతూ 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 మాట్లాడుతూ ఉన్నవాడు తిరగకుండా 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 మాట్లాడకుండా అన్నిటినీ వెనక్కి తీసేటటువంటి ప్రయత్న ప్రారంభమునకు అనువైన క్షేత్రమున్నటువంటి ప్రదేశము దాన్ని మనకి సంకేతించడానికి ప్రత్యేకించి యాభయో శ్లోకంలో ఆయన శ్రీశైల క్షేత్ర ప్రస్తావన చేశారు అదే శంకర భగవత్పాదులు ఎక్కడా క్షేత్ర ప్రస్తావన చేయరు ఆయన చెయ్యాలనుకుంటే క్షేత్రాల గురించి వేరే శ్లోకాలు ఇచ్చారు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం ఉజ్జయిన్యాం చ ఢాకిన్యాం భీమశంకరం అంటూ తప్ప అసలు ఆయన శివానందలహరిలో ఎక్కడా శివానందలహరికి మకుటమైన శ్లోకం ఉంది ఆ మకుటంలోనే ఆయన ప్రస్తావన చేయలేదు కళంతి శుంభోత్పచ్చరిత సరిత దిశంతి సంసార దిశంతీ పరితాపోపచమనం వసంతి మచ్చితో హ్రదబు శివానందలహరి అన్నారు తప్ప ఆయన అక్కడ కూడా ఈ క్షేత్ర ప్రస్తావన చేయలే యాభయో శ్లోకం సంధ్య గురించి వస్తే శ్రీశైల ప్రస్తావన చేశారు అంటే శ్రీశైల క్షేత్రము సర్వులు కూడా దర్శనము చేయవలసిన క్షేత్రము అందుకే మనుష్య ఉపాధి ఇచ్చిన వాళ్ళని శరీరం పడిపోయిన తర్వాత సరే ఇన్ని తప్పుడు పనులు చేశాడు ఇంత తిరిగాడు కదా వీడు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాడా కనీసం అని అడుగుతాట యమధర్మరాజు గారు అడిగితే చిత్రగుప్తుడు చూసి వీడు శ్రీశైలం వెళ్ళలేదండి అని ఇంత చిత్రగుప్తుడు పొరపాటున రాయడం మానేస్తాడేమో ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాడంటే చాలు అంత గొప్ప స్థితి కాబట్టి వెళ్ళలేదని ఎవరికైనా పొరపాటు పడితే వాళ్ళ జీవయాత్ర ఎందు దెబ్బతింటారని అమ్మవారు అక్కడ కొడుకుని కూర్చోబెట్టింది గణపతి ఆయన పేరు అక్కడ సాక్షి గణపతి సాక్షి గణపతి కన్న తల్లి వి శాంభవి అని సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి చెవులు పట్టుకుని ప్రవర గట్టిగా చెప్పాలి అమ్మా నేను బలానా నేను ఇక్కడికి వచ్చాను క్షేత్రానికి వచ్చాను ఓ గణపతి మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్పాలి అసలు అనగకుండానే ఆయన వచ్చి ముందు పరిచయం చేస్తాడు వీడు శ్రీశైలం వెళ్ళాడండి ఒకసారి అని చెప్తాడు అంటే శ్రీశైల దర్శనం ఎంత గొప్పదో అసలు శ్రీశైల క్షేత్ర వైభవం ఏమిటో మీరు గ్రహించదరుగాక అంత గొప్ప ఇప్పుడు నేను మళ్ళీ ఆ శ్రీశైల క్షేత్రం వైపుకి వెళ్ళిపోతే ప్రసంగం అంతా శ్రీశైలానికే అంకితం అవుతుంది మంచిది అలా వెళ్ళినా దోషమేం కాదు కాబట్టి సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలమునందు విజృంభించేటటువంటి వాడు అసలు ఆయనే ఉండి సంధ్యలో తరువాతి దానికి కావలసిన శక్తినిస్తూ ఉండేవాడు మీరు అందుకే చూడండి పరమేశ్వరుడు మూడు కార్యములు చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు లయకారకుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే లయకారకుడు అంటే చంపేస్తాడు అని అంటారు అలా ఏం కాదు ఆయనకి అదే పని అయితే ఆయన జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఎందుకు అవుతాడు పరమేశ్వరుడు చేసేటటువంటి లయని మూడు రకాలుగా చెప్పింది శాస్త్రం ఒకదాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు స్వల్పకాలిక ప్రళయము లఘులయ అంటే అది సుఖానుభూతి ఏ అలజడి ఉండదు ఇన్ని అలజడులకు కారణం మనసు లీచి ఉండడం మనసు నిద్రపోయిందా ప్రశాంతంగా ఉంటాడు అందుకే చూడండి బడలిపోయిన ఇంద్రియములన్నింటికీ ఆయన శాంతినిస్తాడు మళ్ళీ శక్తినిస్తాడు బడలిపోయిన మనసుకి మళ్ళీ శక్తినిస్తాడు రాత్రి వేళలో సమస్త భూతకోటి నిద్రపోతుంది ఇప్పుడు కాదు అమలాపురంకి సేతువు లేని రోజుల్లో అమలాపురంలోనూ అటు పక్క ప్రాంతాల్లో ఉపన్యాసాలు చెప్పి రాత్రి నేను కారులో వస్తున్నప్పుడు పన్నెండు ఒంటి గంట అయిపోయి అప్పుడు వస్తుండేవాడిని వస్తుంటే ఒక్కొక్క ఊరు ప్రారంభంలో అసలు నిజంగా శివస్వరూపం అంటే ఇది కదా అని ఒకసారి కారులోంచి దిగి అలా చూస్తే ఊరు ఊరంతా నిద్రపోతుండేది కుక్కలు కూడా నిద్రపోతుంటాయి పక్షులు నిద్రపోతుంటాయి అప్పుడు చూడాలి మీరు శివానుగ్రహం అంటే ఏమిటో సమస్త భూతకోటికి బడలిపోయినటువంటి ఇంద్రియములన్నిటికీ మళ్ళీ ఆయన శక్తిని ఇస్తుంటాడు అప్పుడు అది ఎంత హాయిగా ఇస్తాడంటే పిల్లవాడి చెవిలోకి కొద్దిగా నీటి చుక్క పెడితే అమ్మ చెవిలోకి నీళ్ళు వెళ్ళిపోయాయమ్మా అని వాడు ఇలా 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 అంటే అమ్మవాడిని తొడ మీద పడుకోపెట్టుకుని తన చీర కొంగు తిరిగిగా చేసి వాడి చెవిలో పెట్టి తిప్పి ఆ నీటి తడిని ఇలా వేళ్లతో ఒత్తేసి ఆ చెవిలో అమ్మ తొడ మీద పడుకున్నప్పుడు తిప్పుతున్నప్పుడు వాడు ఎంతో ఆనందంతో అలా కళ్ళు మూసుకుని ఏం లేదులే లేరా తీసేసాను తడి అనే అమ్మ అన్న వాడు ఆ హాయి కోసం అమ్మ ఈ చెవిలో కూడా చూడు ఈ చెవిలో కూడా చూడని మళ్ళీ పడుకున్నట్టు ఒళ్ళో పడుకుని చెవిలో తిరిపెట్టించుకోవడం హీనోపమానం ఇంకంతకన్నా నేను వేయలేక అమ్మకన్నా సుఖస్థానం అమ్మకన్నా భద్రం ప్రపంచంలో లేదు కాబట్టి కొత్తగా ఊరగాయలు పెట్టిన రోజుల్లో నూతిపళ్ళం మీద కూర్చోపెట్టి అమ్మ మొట్టమొదట కంచంలో కలిపి కొత్త ఊరగాయ అన్నాన్ని తన చేతితో కొడుకు చేతిలో పెట్టినప్పుడు తిన్న రోజున పొందినటువంటి ఆనందానుభూతిలా అమ్మ చేతి ఊరగాయ అన్నం ఎంత సంతృప్తినిస్తుందో అంత సంతోషంగా భూతకోటినంతటినీ నిద్ర నిద్రపుచ్చి సుఖంగా పడుకోమని ఇంతమందిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇన్ని భూతములకు శక్తిని శక్తినిచ్చేస్తాడు అంతే తెల్లవారుతుంది ఆయన అనుగ్రహం మళ్ళీ అన్ని కిలకిల రావములతో ఇన్ని ప్రాణులు లేస్తాయి అఖిల జగముల కందర జగుతు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై పై విలింగే అంటారు చిక్కనగారు విరాటపురమంలో అలా భూతకోటి అంతటికీ కూడా ఆయన సుఖాన్నిచ్చి నిద్రలేపుతాడు సూర్య రూపంలో కాబట్టి ఆయన మహానుభావుడు సమస్త విజృంభణలు విజృంభణలు అనగా తర్వాత చెయ్యగలిగినటువంటి కార్యమునకు కావలసినటువంటి శక్తి ప్రదాత శివుడే కాదు కాదు ఆయన చేసే ఒక లయం నిద్రాకాలిక సుఖం ఇవ్వడం ఇప్పుడు శివానుగ్రహం అక్కర్లేదు అంటే నాకు నిద్ర అక్కర్లేదు అన్నవాడు నిద్ర పట్టకపోతే అన్నం సహించదు అన్నం సహించకపోతే నిద్ర పట్టదు ఆ రెండు హోదాని మీదోటి ఆధారపడతాయి కడుపు నిండకపోతే కనురెప్ప పడదు కనురెప్ప పడకపోతే కడుపులో ఆకలి ఈ రెండిటిని ఇచ్చేవాడు ఎవరంటే ఈశ్వరుడే కాబట్టి ఆయన జీవకోటి యొక్క వ్యాపారమును నడిపిస్తూ ఉంటాడు అది మొదటి లయ రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు అంటే మాయ కప్పి అనేకమైనటువంటి నామరూపములుగా కనపడినటువంటి ప్రపంచాన్ని